रक्षण द्वारम् इति रक्षण द्वारम्। దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక, హల్లెలూయా. ఈ రోజున మనము ధ్యానించబడిన వాక్య భాగము సామెతల గ్రంథము 3:5-6 నీ సబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలు సరళము చేయును. నేను జ్ఞాని కదని అనుకునవద్దు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచి పెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచము. అప్పుడు నీ కోటలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగుల నుండి కొత్త ద్రాక్షారసం పైకి పొర్లును. హల్లెలూయా. యేసు క్రీస్తు వారు మనకి కావలసిన ఆశీర్వాదాలన్నీ కూడా ఈ మాటలో మనకు కనబడుతున్నాయి. మొదటిగా మనం ఏం చేయాలంట, మన స్వబుద్ధిని అంటే మన యొక్క సొంత ఆలోచనలను, మన జ్ఞానాన్ని, మన శక్తిని ఏది కూడా ఆధారము చేసుకొనక ఏం చేయాలంటండి, ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకం ఉంచాలి. హల్లెలూయా. పూర్ణ హృదయముతో, సగము అటు సగం ఇటు కాదు. హల్లెలూయా. సగము లోకము, సగము ప్రభువైన యేసుక్రీస్తు వారు కాదు. నులివెచ్చని స్థితిలో ఉన్నట్లయితే ప్రకటనలో మాట ఉంది, నిన్ను నా నోట నుంచి ఉమ్మి వేస్తానంటున్నాడు. వెచ్చగా నుండు, చల్లగా నుండు. అందుకని మాట ఆ పూర్ణ హృదయముతో దేవుణ్ణి స్తుతించాలి. ఈ వచనంలో నేను చెప్పక్కర్లేదు, మీరు చదువుకున్నట్లయితే ఆశీర్వాదాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. నీకు స్వస్థత కలగాలన్నా, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము దీవించబడాలన్నా, ఇంకా నీ త్రోవలన్నీ కూడా సరళము చేయబడాలన్నా. కానీ మనం అనుకుంటాం కదండి, బిడ్డల యొక్క భవిష్యత్తు ఏమిటి, బిడ్డల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఈ లోకం అనేటువంటి వాటిలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఈ ప్రపంచ యొక్క మనం ఉన్న ప్రాంతంలో, మన జీవితం ప్రయాణంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని ఆ జీవితాలు అలాగైనా ఉంటాయి. ముందుకు వెళ్ళలేని స్థితి అంటే ఎత్తు పొలాలు అడ్డం రావటం, అంటే కష్టాలు ముందుకు వెళ్ళనివ్వకుండా, చదివి ఉద్యోగాలు రాకుండా. నేను మొన్న ఒక అతను చూశాను, అతను బాగా చదువుకున్నాడంట, ఎంబీఏనో మరి బీఏ చదివాడంట, శ్మశానములో శవాలకి గోతులు చేస్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగుంది కాక. హల్లెలూయా. అతను ఎలా ఉన్నాడంటే చాలా ఇదిగా ఉన్నాడు, ఏమి చదువుకునేవాడిగా ఉన్నాడు. అతను అన్నాడు, ఏంటయ్యా నీ పరిస్థితి ఇలా గోతులు చేస్తున్నావు ఏంటంటే, నేను చదువుకున్నాను కానీ నా పరిస్థితులు నాకు సహకరించలేదు, నా వారు నాకు సహకరించలేదు, నాకు సహకరించేవారు ఎవరూ లేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్ముకున్నావా, ఆయన నీకు సహకారం చేస్తాడంటే ఆయన నమ్ముకోలేదు అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ నీ మార్గంలో సాలము చేయబడాలంటే ఒకటే కారణము, ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి నీ నోటితో ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు ఒప్పుకొని ఆయనకు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిన ఎడల దేవు నామానికి మహిమ కలుగునుగాక. ఏం కలుగుతుందంటే, నీ కోటలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది, గానుగుల్లో కొత్త ద్రాక్షారసం పైకి పొర్లుతుంది, అంతేకాకుండా నీ దేహమునకు ఆరోగ్యము కలుగుతుంది, నీ శరీరానికి స్వస్థత కలుగుతుంది. దేవుని నామానికి మేము మొన్న చూస్తున్నాం కరోనాని, అందరూ తెలిసిన విషయమే. ఎన్ని కోట్ల రూపాయలు కూడా తగ్గని రోగం. ఒక అతను అన్నాడంట ఒక డాక్టర్తో, నాకు కానీ ఈ రోగాన్ని నయం చేస్తే, ఈ కరోనా నుంచి నన్ను విడిపిస్తే, ఒక పెద్ద వయసు ఉన్న వ్యక్తి కాదు, యవనస్తుడే, కోటి రూపాయలు ఇస్తా అన్నాడంట.
ఆ డాక్టర్ వల్ల కూడా ఏం చేయలేకపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు అని అంగీకరించినప్పుడే స్వస్థత. బైబిల్ గ్రంథం ఒక వ్యక్తిని చూద్దాము. తన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక తన ప్రవర్తన అంతని దేవ అధికారానికి లోబడి చెడుతనమును విడిచిపెట్టి అతను బయటికి వచ్చినప్పుడు అతను ఎలాంటి దీవెనలు పొందుకున్నాడో, ఎలాంటి ఆశీర్వాదం పొందుకున్నాడో, అతని జీవితంలో ఉన్న శాపం ఎలాగ తొలగించబడిందో, అతను ఉన్న బంధకాల నుంచి ఎలా విడుదల పొందుకున్నాడో ఈరోజు నా వాక్యం మనం ధ్యానిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము 12:1-4. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి అబ్రహాముతో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అబ్రహామా, నీవు లేచి నీ ఉన్న ప్రాంతంలో నుంచి లేచి నీ దేశము నుండి, నీ బంధువులతో నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వదముగా నుండు అంటున్నాడు. అబ్రహాము అంతకుముందు విగ్రహాలను తయారు చేసేవాడు, విగ్రహాలని అమ్ముకునేవాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అతనితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బంధువుని విడిచిపెట్టి, నీకున్న దేశాన్ని విడిచిపెట్టి ఆయన చూపించిన ప్రాంతానికి ఆయన రమ్మంటున్నాడు. దీనికి ఉన్న ఆత్మీయ అర్థం ఏమిటంటే, నీ బంధువుల ద్వారా నువ్వు సహాయము ఉందనుకోవచ్చు, నువ్వు ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి నీకు సహాయం వస్తుందనుకోవచ్చు, కానీ వాటి వల్ల నీకు సహాయము లేదు. కానీ ఆ ప్రాంతాన్ని, నీకున్న బంధువుల్ని, నీకున్న రక్తం విడిచిపెట్టి దేవుడి మందిరాన్ని, దేవుడి సన్నిధిని, ఇక యెరూషలేము కానాను ప్రాంతాన్ని, అనగా యెరూషలేము అనగా రొట్టెల గృహము. ఈ వాక్యము రొట్టెకు సాదృశ్యంగా ఉన్నది. ఈ వాక్యము ఉన్నటువంటి ఈ మందిరంలోకి నువ్వు వచ్చిన ఎడల నిత్యముగా నీకున్న కొదువ ఏదైతే ఉందో ఆ కొదువును దేవుడు తీర్చేవాడిగా ఉన్నాడు. అబ్రహాముకున్న కొదువు ఏంటండి? పిల్లలు లేకపోతాం. 90 సంవత్సరాలు అయిపోయింది, బిడ్డలు లేరు. శారమ్మ గారి వయసు మీదకి వచ్చేసింది, దగ్గర దగ్గర 90 లేక 80 95 సంవత్సరాలు దాకా వచ్చేసి శరీరము ఉడికిపోయింది, ఆ గర్భం ఉడికిపోయింది, పిల్లలు పుట్టని స్థితి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మాట ప్రకారము అబ్రాము దేవుడి మాట ప్రకారము బయటికి వచ్చాడు. బయటికి వచ్చినప్పుడు అనుకునే రీతిగా దేవుడు ఉన్నతమైన స్థితిని అతనికి అనుగ్రహించాడు. ఒక కుమారుణ్ణి దేవుడు అతనికి అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇది నాకు అసాధ్యమే అన్నాడు ఒక రోజున. ఎలియాజరే నాకు వారసుడు కదా, నాకు కుమారులు లేరు కదా, నేను ఈ ప్రజలందరికీ ఎట్లాగా తండ్రిని అవుతాను? ఆకాశ నక్షత్రం చూపించి అంతమంది నీకు బిడ్డలు ఉంటారు అన్నాడు ఆయన. సముద్రాన్ని ఇసుక చూపించి ఇంతమంది బిడ్డలు నీకు ఇస్తా, సంతానం ఇస్తా అంటున్నాడు. అబ్రహాము అంటున్నాడు, అది ఎలా కుదురుద్దయ్యా, నా వయసు ఎంత, శారమ వయసు ఎంత, ఎలా కుదురుద్ది అంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ ప్రభువైన యేసు క్రీస్తు వారికి అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సమకూర్చగల ప్రభువైన యేసు క్రీస్తు వారి మాట విని నీవు బయటికి వచ్చిన ఎడల, లోకంలోంచి బయటికి వచ్చిన ఎడల, నీకున్న వ్యసనాల్లోంచి బయటికి వచ్చిన ఎడల, నిత్యముగా నీకున్న కొదువ ఏదైతే ఉందో ఆ కొదువుని తీర్చగల సమర్థుడు, ఈ శక్తిమంతుడు ఈ భూలోకంలో ఎవరైనా ఉన్నారా అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్పినప్పుడు అతను ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేశాడు, వదిలేశాడు ఆ ప్రాంతాన్ని, అంటే గతానికి వేరైపోయాడు. అలాగే నీవు కూడా మందిరానికి వచ్చేటప్పుడు, దేవుడి మాటకి లోబడినప్పుడు ఏంటంటే ఆ గతానికి వేరైపోవాలి, పాత స్వభావాన్ని విడిచిపెట్టేయాలి, పాత పరిస్థితులు విడిచిపెట్టేయాలి, పాత స్నేహాల్ని విడిచిపెట్టేయాలి, పాత ఆలోచనలు విడిచిపెట్టేయాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము అవన్నీ కూడా విడిచిపెట్టి వచ్చేశాడు. దేవుడు తన జీవితంలో అనుకున్న రీతిగా తగిన సమయమందు ప్రభువైన యేసు క్రీస్తు వారు తనకు ఏదైతే కొదువుగా ఉన్నదో, తనకు ఏదైతే కావలసి ఉన్నదో నిశ్చయముగా ఆయన మాట ప్రకారం బయటికి వచ్చినప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు అతనికి అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక.
కనుక ఈ లోక స్నేహమును మనము వైపు చూడకుండా దేవుడే మన స్నేహితుడిలాగా ఆయన అనుసరిస్తూ ఆయన ఆచరించిన ఎడల నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ చెడుతనమును విడిచిపెట్టి నిత్యముగా దేవుని సన్నిధికి వచ్చిన ఎడల నీకున్నటువంటి కొదువ ఏదైతే ఉందో అది దేవుడు తీర్చగలడు. మొదటి పాయింట్, పాత జీవితానికి వేరైపోవాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పాత ఉన్న లక్షణాలకి వేరైపోవాలి. దేవుని నువ్వు ఆయన మాట ప్రకారం నుంచి వచ్చినట్లయితే నిత్యముగా నీకు ఉన్నాడండి కొదువును ఆయన తీర్చేవాడిగా ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. రెండవదిగా నువ్వు చూసుకున్నట్లయితే అబ్రాహాముకి ఆ శత్రువుల మీద విజయాన్ని అనుగ్రహించాడు. ఆదికాండము 14:12. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని తప్పించుకొని పోయి తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రీయుడు అయిన అబ్రహాము నాకు ఈ సంగతి తెలిపాను. అప్పుడు అతడు ఇస్కోనులో సహోదరుడును అనేరు సహోదరుడైన మామ్రే అనే అమోరిని ఏలేను వనములో కాపురం ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. లోతు ఎంతగానో దీవించబడ్డాడు అబ్రహాముతో పాటు ఉన్నప్పుడు, ఎంతగానో ఆశీర్దింపబడ్డాడు. అయితే వీళ్ళకి వాళ్ళకి కాపర్లకి మధ్యలో కొంచెం వైరం రావటం వల్ల లోతు ఏం చేశాడంటే వేరైపోయాడు అబ్రహాం నుంచి. అబ్రహాము వేరైపోయినప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే లోతు యొక్క కుటుంబం మీద ఏం చేస్తారు, శత్రువులు దొరబడతారు. అక్కడ రాజులు అతని మీద పడినప్పుడు 14:8, అప్పుడు సుధోమ రాజును గుమర రాజును ఆద్మాను రాజును షెబాయిము రాజును సోయారు బెలారాజును బయలుదేరి సిదియులు వారితో అనగా ఎలాము రాజైన కదెర్లా ఏమేరు గోయిముల రాజైన తిబాలు షినారు రాజైన అమ్రావే ఇలా ఇలా రాజులందరూ కలిసి కూడా సుధోమ గుమర ప్రాంతంలో ఉండేటి ఆ యొక్క లోతు దగ్గరికి వెళ్ళి అతని ఆస్తి మొత్తం కూడా పట్టుకుపోయారు. ఆ విషయము అబ్రాహాముకు తెలిసినప్పుడు అబ్రాహాము ఆ ప్రాంతం మీదకి వెళ్ళాడండి. హల్లెలూయా. అబ్రాహాము ఎక్కడ కూడా అతను అయ్యో నన్ను లోతును నన్ను విడిచి ఉన్నందుకు బాగానే ఉన్నాడు, బాగానే దీవించబడ్డాడు, ఆశ్రయింపబడ్డాడు, ఈరోజు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, అతను నేను ఎందుకు సహాయము చేయాలి అని ఎక్కడ అనుకోలేదు, ఎక్కడ విడిచిపెట్టలేదు. అతను తన కుటుంబం పట్ల ఒక బాధ్యత కలిగి జీవించాడు కాబట్టి, ఒక బాధ్యత కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుని నమ్ముకున్నాడు కాబట్టి, దేవుడు మాటను పట్టుకున్నాడు కాబట్టి, నిన్ను వేరే పొరుగు వారిని ప్రేమించాలి అన్న మాటను బట్టి తనకు వేరైపోయిన లోతు దగ్గరికి వెళ్తున్నాడు. అక్కడ సంగతి అంతా తెలుసుకున్నాడు. అబ్రాహాముగా వెళ్తున్నాడు ఒక సైన్యాన్ని తీసుకుని, సైన్యాన్ని తీసుకుని వెళ్ళి వారితో యుద్ధం చేస్తున్నాడు. చూడండి, 319 మందిని వెంట పెట్టుకుని దాను మడుగు ఆ రాజును తరిమెను. హల్లెలూయా. వీరు దగ్గర దగ్గర 5 6 రాజుల సైన్యము, ఒక్కొక్క రాజు దగ్గర చాలామంది సైన్యం ఉంటుందండి, శతాధిపతి 100 మందికి పైనటువంటి అధికారులు ఉన్నారు అక్కడ. ఒక రాజ్యంలో పెద్ద సైన్యం ఉంటుంది, కానీ 300 మంది మాత్రమే. అబ్రహాము వెళ్ళాడు, వారి దగ్గర విజయము సాధించి ఆ లోతుని, ఆ లోతు దగ్గర పట్టుకుపోయిన ఆస్తిని మొత్తం అంతా కూడా వెంట పెట్టుకొస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అతను శత్రువుల మీద విజయము పొందుకున్నాడు. రెండవదిగా ఆ గట నుంచి వేరైపోవటం వల్ల తన కొదువేదు తీర్చబడింది. శత్రువుల మీద విజయం పొందుకున్నాడు కదా, కారణం ఏంటంటే తన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక దేవుడి వైపు నడిచాడు కాబట్టి, తన ప్రవర్తన అంతటిని తన అధికారం అంతటికి దేవుడికి లోబడి ఉన్నాడు కాబట్టి శత్రువుల పైన అతను విజయము పొందుకున్నాడు. అలాగే నీవు కూడా ఈ యొక్క ఏమైతే కోల్పోయి ఉన్నావో దేవుడు నిత్యముగా నీకు అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. నిన్ను ఎవరైతే అవమానించారో నిందించారో, నీ ద్వారా మేలు పొందుకున్నవారు, నీ ద్వారా సహాయం పొందుకున్నవారు, నీవు లేక నీవు వారికి ఒక ఉన్నతమైన స్థాయిలో నీ ద్వారా నిలబడిన వారు ఈ రోజున నీ దగ్గర నుంచి వేరైపోయారా, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారా, నీ ప్రార్థన సహాయాన్ని బట్టి, నువ్వు చేసినటువంటి ఆ పరిచరణ బట్టి, నువ్వు చేసిన ధన సహాయాన్ని బట్టి, నువ్వు చేసిన మాట సహాయాన్ని బట్టి, నీకున్న మంచిదాన్ని బట్టి,
ఎదుటి వారికి సహాయము చేసినప్పటికీ వారు ఆ మేలు బట్టి ఒకవేళ నీ నుంచి వేరైపోయారేమో, వేరైపోయిన వారు ఎవరైతే ఉన్నారో నిశ్చయముగా ప్రభు యేసు క్రీస్తు వారు వారిని నీ వద్దకి తీసుకువచ్చేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శత్రువులను మిత్రులుగా మార్చేవాడిగా ఉన్నాడు. ఒకవేళ విడిపోయారేమో కొన్ని సమస్యలను బట్టి. అబ్రహాము లోతు నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు కదా, అతను ఎందుకు సహాయము చేయాలి అని చెప్పి ఎక్కడ అనుకోలేదు. అలాగే నీవు కూడా అబ్రహాము వల్లే ఎదురువారిని ప్రేమిస్తూ ముందు కొనసాగిన ఎడలా నీకున్న శత్రుత్వము ఏదైతే ఉందో ఆ శత్రువుల్ని పారద్రోలి దేవుడు నీకు అన్నిటి మీద విజయాన్ని అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మూడవదిగా మనం చూసినట్టే ఆదికాండము 18:17. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రాముకి దాచిదనా? అబ్రాము నిశ్చయముగా బలం గల గొప్ప జనాంగము. అప్పుడు యెహోవా అంటున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాముకి, ప్రవక్త అయిన అబ్రహాముకి, నా సేవకుడైన అబ్రహాముకి నేను ఈ మాట చెప్పకుండా ఎలా ఉండగలను? హల్లెలూయా. రహస్యాన్ని బయలుపరుస్తున్నాడు. జరగబోయే దానిని ఆ అబ్రహాముకి బయలుపరుస్తున్నాడు. అక్కడ ఏంటి జరగబోయే విషయం ఏంటంటే, అక్కడ ఉన్న రహస్యం ఏంటంటే, సొదొమ గుమ్మర ప్రాంతం అంతా కూడా నాశనము కాబోతుంది. అక్కడ ఆ లోతు అక్కడ ఉన్నాడు. దేవునామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. ఆ మాట చెప్తున్నాడు, సుదోమ గుమ్మర ప్రాంతాన్ని నాశనం చేయబడగలుగుతున్నాను, అక్కడ ఎవరు కూడా నీతిమంతులు ఎవరు లేరు అన్నప్పుడు వెంటనే లోతు జ్ఞాపకం వస్తున్నాడు అబ్రహాంకి. అయ్యో, అక్కడ నా సహోదరుడే లోతు ఉన్నాడు కదా. అప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా 50 నీతిమంతులు ఉన్నా రక్షిస్తావా? రక్షిస్తాను. ఆఖరికి బేరమాడుతూ 10 నీతిమంతులు ఉన్నా రక్షిస్తావా అని అతను దేవుని సన్నిధిలో బేరమాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము చేసిన ఏంటంటే, తన యొక్క ఆ లోతు కొరకు, ఆ సుదొమ గొమొర ప్రాంతంలో లోతు కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అలాగే ఈ లోకంలో ఉండి నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, రక్షింపబడిన నీవు వారి కొరకు ప్రార్థించేవాడిగా ఉండాలి. ఇంకా రక్షణ పొందిన వారి కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు రేయి జామున లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడిగా ఉండాలి. అబ్రహాం యొక్క లక్షణం ఏంటంటే, ఎదురువారిని తన శత్రువును సైతం కూడా ప్రేమించేవాడు. తన యొక్క సొంత ఆలోచనలు ఎక్కడా అతను ఆలోచించలేదు, తన సబుద్ధిని ఎక్కడా అతను చేయలేదు. కానీ అతను ప్రవర్తన అంతా దేవుని అధికారంగా ఒప్పుకున్నాడు. ఇక్కడ సుదొమ గుమొర్ర అతను లోతు ఉన్నాడు, అయ్యో లోతు చనిపోతున్నాడేమో అని దేవుని మొర పెడుతున్నాడు. ఈ రోజున ఈ లోకంలో ఉన్నవారు, శాపంలో ఉన్నవారు, పాపంలో ఉన్నవారు ఈ రోజున నువ్వు చెప్పిన మాట వారు లోబడట్లేదు. అయ్యా మందిరానికి రండి, దేవుడు స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. అయ్యా స్వార్థ కూడలికి రండి, దేవుడు విడిపిస్తాడు. అయ్యా గురగూటికి రండి, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. అయ్యా ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి మా సంఘాల్లో రండి అని చెప్పి ఒకవేళ నువ్వు వారికి చెప్పినా వినబడక లోబడక ఉన్నట్లయితే, వారి కొరకు నువ్వు అబ్రహాము వలె ప్రార్థించిన ఎడలా నీ ప్రార్థన బట్టి దేవుడు వారిని విడిపించేవారిగా ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి లోతు తప్పించబడ్డాడు. తన కుటుంబాన్ని అతను రక్షించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆదికాండము 19:1 వారు వెళ్తారు. ఆ ప్రాంతము చాలా భయంకరమైనటువంటి వ్యభిచార పాపంతో మగ్గిపోతుంది. అక్కడ అందరూ కూడా దేవుడికి ఆయాసకరంగా జీవిస్తున్నారు, దేవుడికి అవమానకరంగా జీవిస్తున్నారు. అలాంటి మధ్యలో లోతు ఉన్నాడు. ఆ యొక్క ముగ్గురు దేవదూతలు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు లోతు వారిని పిలిపించి ఆతిథ్యం వారికి అనుగ్రహించాడు. అక్కడ ప్రజలందరూ వచ్చి అంటారు, లోతు దగ్గరికి వచ్చి అంటారు, నీ ఇంట్లోకి వచ్చిన ముగ్గురు ఎవరో మా దగ్గర తీసుకురా, ఈ రోజున నేను మేము వారిని అనుభవించాలి, వారితో పాపము చేయాలని ఎవరు అంటున్నారంటే, వృద్ధాప్య మంది ఉన్నవారు మొదలుకొని చిన్న పిల్లల వరకు కూడా వాళ్ళ ఇంటి చుట్టూరు కూడా కమ్మేశారండి. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. అయితే లోతు అయితే అంటున్నాడు, అయ్యా నా కుమార్తె ఉన్నారు, వాళ్ళని తీసుకువెళ్ళండి, ఈరోజు వీళ్ళు నా ఇంటికి అతిథిగా వచ్చారు కాబట్టి వీళ్ళని ఇవ్వను అని చెప్పి అని వారితో మాట్లాడుతున్నప్పుడు ఇంకా దేవదూతలు అంటారు, దేవుడు అంటాడు, అయ్యా నీకున్నటువంటి కుమారులు ఎవరైతే ఉన్నారో, అల్లుళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరిని తీసుకొచ్చే, ఇదిగో ఈ ప్రాంతాన్ని మేము నాశనం చేయబోతున్నాము అని చెప్పినప్పుడు లోతు వారందరినీ కూడా
తీసుకుని వచ్చినట్లుగా 19వ అధ్యాయం 1 నుంచి 20వ వచనాలు మనం చూస్తున్నాం. అక్కడ వాళ్ళందరిని సమకూర్చుకుని వారు పారిపోతున్నప్పుడు వెనకాల సొదొమ గొమొర్ర ప్రాంతం అగ్ని గంధకముల చేత కాల్చబడుతుంది. అక్కడ దేవుడు చెప్తున్నాడు లోతుకి, నువ్వు వెనక్కి తిరిగి చూడబాకు, ముందుకు వెళ్ళిపోదాం అని చెప్పి ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళు రక్షింపబడ్డారు. అక్కడ వారు రక్షింపబడగే కారణం ఏంటంటే అబ్రహాము చేసిన ప్రార్థన. తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు, తన కుటుంబాన్ని మరణం నుంచి విడిపించగలిగాడు. అలాగే నీ కుటుంబం కూడా ఈరోజు అలాంటి మరణకరమైన పరిస్థితిలో ఉన్నట్లయితే, ఎలాంటి సమస్య అయినా కావచ్చు, అప్పులైనా, రుణ సమస్యలైనా, ఆర్థిక పరిస్థితులైనా, కరువులైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, ప్రతికూలమైన సమస్యలైనా, వివాహమైనా, గర్భఫలం లేకపోవడం ద్వారా అయినా, గృహము లేకైనా, కన్నీటితో, వేదనతో, రుగ్మతులతో ఉన్న ఎడల ఒకవేళ వారి మందిరానికి రాని పక్షములో అలాంటి వారి కొరకు నిత్యముగా నువ్వు ప్రార్థించేవాడుగా ఉండాలి. దేవుడి నామానికి మహిమ కలును గాక. ఆయన వలే నువ్వు నడుచుకునేవారిగా ఉండాలి. ఆయన ఆత్మ పొందుకున్న నీవు, ఆయన వాక్యాన్ని ధరించిన నీవు ఆయనలాగా నడుచుకుంటూ, ఆయనలాగా మాట్లాడుతూ, ఆయనలాగా ఆలోచిస్తూ ముందుకి కొనసాగేవారిగా ఉండాలి. మూడవ మేలు, అబ్రహాముకి జరిగిన మూడవ మేలు ఏంటంటే తన కుటుంబాన్ని ఆ మరణం నుంచి అతను కాపాడుకున్నాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు అంటున్నావు ఈ రోజున, అయ్యో నా బిడ్డ మారుతలేదే, పాస్టర్ గారు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అంటున్నావు, కానీ నువ్వు చక్కగా తిని పడుకుంటున్నావు. ఉపవాసం మీద రెండమ్మా, మీ పిల్లల కొరకు ప్రార్థన చేద్దామంటే ఉపవాసం ఉండలేనయ్యా. ఏంటి బీపీ షుగరు? అయితే మా ఆయన వస్తాడు, ఆయన అన్నం వండి పెట్టాలి, పిల్లలు వస్తారు. రకరకాల సాకులు చెప్తున్నావు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అబ్రహాము తన యొక్క కుటుంబం రక్షణ కొరకు, తన కుటుంబము విడుదల కొరకు, తన కుటుంబము మారు మనసు కొరకు, ఆ మరణం నుంచి విడుదల పొందడానికి దేవుని సన్నిధిలో అతను బేరం ఆడుతున్నాడు. అయ్యా, అక్కడ నా యొక్క సహోదరుడు ఉన్నాడయ్యా, రక్షించయ్యా, కాపాడయ్యా, అతను నీతిమంతుడయ్యా. అక్కడ వారు ఎవరు నీతిమంతులుగా వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు, కానీ లోతు మాత్రము నాతో చాలా కాలము జీవించాడు, నాతో పాటు నివాసము చేశాడు, నాతో పాటు అతను నడుచుకున్నాడు, అతను స్వభావం ఏంటి నాకు తెలుసు, రక్షించేయని వేడుకున్నాడు. లోతు కుటుంబము మరణము నుంచి విడుదల పొందుకుంది. నాలుగవదిగా వారి ఆదికాండము 20:2-3 వచనాలు. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలు అని చెప్పిన కనుక గెరారు రాజైన అబిమెలెకు శారాని పిలిచి తన ఇంట చేర్చుకొనను. ఆయన రాత్రి వేళ దేవుడు స్వప్నం మంది అభిమేలకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొని స్త్రీ పురుషుని భార్య గనుక నీ నిమిత్తము నీవు చచ్చినవాడు సుమా అని చెప్పాను. అయితే అభిమేలకు ఆమెతో పోలేదు కనుక అతడు ప్రభువు ఇట్టి నీతిగల జనమును హాతము చేయుదువా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అభిమేలకుతో అన్నాడు అబ్రహాము, దక్షిణ దేశంలోకి వెళ్ళినప్పుడు, తరలిపోయినప్పుడు, అంటే కరువు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో అంటున్నాడు శారా నా చెల్లెలు. ఎందుకంటే శారమ్మ చాలా అందంగా ఉంటుంది, చాలా చక్కనిది, కనుక నిన్ను తీసుకువెళ్ళి నన్ను చంపేస్తారు, కనుక నీవు నా చెల్లెలు అని చెప్పినప్పుడు అక్కడ అభిమేలకు రాజు అబ్రహాము యొక్క చెల్లెలు అనుకుని శారమ్మని తీసుకువెళ్ళిపోతాడు. దేవుడు అతను అభిమేలకుతో మాట్లాడతాడు. హల్లెలూయా. అబ్రహాము పోగొట్టుకున్న తన భార్యని మరలా అబిమెలెకు ద్వారా దేవుడు అతనికి అనుగ్రహించాడు. అలాగే నీవు ఏమైతే పోగొట్టుకున్నావో, మన ఏబు జీవితాన్ని చూసినట్లయితే తన బిడ్డలను పోగొట్టుకున్నాడు, ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నాడు, తన స్నేహితులందరూ కూడా హేళన చేశారు, అవమానించారు, నిందలు వేశారు, తన భార్య కూడా దూషించింది, అవమానకరంగా మాట్లాడింది. నీ దేవుడిని దూషించి చచ్చిపోకూడదు నువ్వు, ఇంకా నీ బ్రతికెందుకు అని ఎవరు మాట్లాడారంటే దేవుడి ద్వారా దీవించబడిన వ్యక్తి మాట్లాడింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెంటనే దేవుడు అబిమెలెకుతో మాట్లాడి, నీవు కానీ ఆవుని ముట్టిన ఎట్లా చస్తావని చెప్పి అతను భయపెట్టి శారమ్మని అబ్రహాముకి అప్పచెప్పినట్లుగా మనము చూస్తున్నాం. మళ్ళీ అబ్రహాము ప్రార్థన చేస్తే కానీ వారి యొక్క గృహాలలో బిడ్డలు పుట్టలేదంట. దేవుడి నామానికి మహిమ కలుగు. నాలుగవదిగా అతను చేసింది ఏంటంటే తన పోగొట్టుకున్న భార్యను సంపాదించుకున్నాడు, తన ప్రాణాన్ని కూడా కాపాడుకున్నాడు. అలాగే నువ్వేమైతే పోగొట్టుకున్నావో, ఈ లోకంలో ఉంటూ నీ ఆరోగ్యం పోగొట్టుకున్నావా,
అనేక రకాలుగా అనేక బెట్టింగ్లు పెట్టి అనేక వెస్త్రాలతో అనేక రకాలుగా క్రీడల్లో పాల్గొని అనేక బెట్టింగ్లో పాల్గొని ఒక పాగొట్టుకుని ఉన్నట్లయితే ఇదిగో ఇప్పుడైనా ఆయన అంగీకరించి నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచి నీ ప్రవర్తన అంతటి కూడా ఆయన అధికారానికి ఒప్పుకున్నట్లయితే నీ మార్గాలు ఆయన సరళము చేసేవాడిగా ఉన్నాడు, నీ త్రోవలన్నీ కూడా ఆయన సరళము చేసేవాడిగా ఉన్నాడు. నీకు విరోధంగా ఏది కూడా రూపింపబడకుండా నీకున్న ప్రతి సమస్య నుంచి కూడా విడిపించేవాడిగా ఉన్నాడు. ఒకటి అబ్రాము గతం నుంచి వేరైపోయాడు, కొదువులను కాస్త కొదువులు తీర్చబడిని. రెండవది తన శత్రులపై విజయం పొందుకున్నాడు. మూడవది తన కుటుంబాన్ని మరణం నుంచి విడుదల పొందుకున్నాడు. తన పోగొట్టుకున్నదంతా కూడా అనుగ్రహించాడు. కనుక నీ స్వబుద్ధిని ఆధారంగా చేసుకొనక దేవుడి అధికారికి లోబడినట్లయితే నిశ్చయముగా ప్రభు యేసుక్రీస్తు వారు అబ్రాము కలిగించిన ఆశీర్వాదము నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రములు నాయన. నీ కృప నీ కనికరం తక్కువ చేయదు. ఈ రోజున అబ్రహాము ద్వారా అయ్యా మా స్వబుద్ధిని ఆధారము చేసుకొనక మా ప్రవర్తన అంతటిని నీ అధికారానికి ఒప్పుకొని అయ్యా నిన్ను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధించినట్లు మా మార్గాలు సరళము చేస్తావని అయ్యా మమ్మల్ని స్వస్థపరుస్తావని మా ఆహారపు గానుగుల్లో నిత్యము ఆ సమృద్ధిగా ఉంచుతావని ఈరోజు మీరు మాట్లాడారు. అలా ఈ లైఫ్ చూస్తున్న వారు ఎందరైతే కొదువులతో ఉన్నారు, ఎందరైతే విజయం లేక ఉన్నారు, ఎందరైతే కుటుంబాలు మరణాల చేత శోధింపబడుతున్నారు, ఎందరైతే వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళ ఆస్తిపాస్తులు పోగొట్టుకుని ఆరోగ్యాలు పోగొట్టుకుని వారి బిడ్డలను పోగొట్టుకుని వాళ్ళకున్న ప్రతికూల పరిస్థితులు అన్నింటిని బట్టి కూడా బయటకు రాలేక ఎందరైతే ఉన్నారో అటు అందరిని మీరు జ్ఞాపకం చేసుకుని అబ్రహాంకి కలిగించిన ఆశీర్వాదము, అబ్రహాంకి కలిగించిన నెమ్మది, అబ్రహాంకి కలిగించిన సమాధానము, అబ్రహాంకి కలిగించండి వారి యొక్క నవ్వు, వారి నోటి నవ్వు కలిగించినట్లుగా ఈ బిడ్డలు కూడా కలగచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన పునరుద్ధారణైన జీవము కలిగిన నామలో ప్రార్థన విజ్ఞాపన్ని కూడా అడిగి వేడుకుని పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. కొద్ది మన దేవుడు దీవించినగాక. దేవుడికి స్తోత్రం.